వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా వ్యవహారాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన నేతలకు తగిన ఫలితం అందేలా చేస్తున్నారు. ఇప్పటికే కీలక ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు అప్పగించిన జగన్ మరికొందరికి నామినేటెడ్ దేవాలయాల చైర్మన్ పోస్టులు ఇచ్చారు. తాజాగా ముగ్గురు నేతలకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. ఇక అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రాష్ట్రానికి రాగానే పెండింగ్లో ఉన్న మరికొన్ని పదవులు భర్తీ చేస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పటి నుంచే ఆశావహులు జగన్ నివాసం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని తెలుస్తోంది. పదవుల పండుగ కోసం వైసీపీ నేతల ఎదురు చూపులు. సీఎం మంత్రుల ఇళ్ల చుట్టూ ఆశావాహుల చక్కర్లు. అమెరికా నుంచి రాగానే పదవుల భర్తీ చేయాలనుకున్న సీఎం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చూడొచ్చంటోన్న సీనియర్లు. అఖండ మెజారిటీతో వైసీపీ గద్దెనెక్కింది. 151 ఎమ్మెల్యేలు గెలిచారు. 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావడంతో అందరూ పదవుల పండగ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే సీనియర్లుగా ఉండి సామాజిక కోణంలో మంత్రి పదవులు దక్కని వారికి, అలిగిన వారికి జగన్ నామినేటెడ్ పదవులిచ్చేశారు. టిటిడి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి, ఎస్విబిసి చైర్మన్ గా పృథ్వీరాజ్, ఏపీ ఐఐసి చైర్మన్ గా రోజా, మహిళా కమిషన్ కు వాసిరెడ్డి పద్మ, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజాను సీఎం జగన్ నియమించారు. ఇంకా ఎన్నో పదవులు పెండింగ్లో ఉన్నాయని, ఇప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ తమ సంగతేంటని చాలామంది ఆశావహులు తాడేపల్లిలో జగన్ నివాసం చుట్టూ చక్కర్లు కొడుతున్నారట. అయితే జగన్ అమెరికా నుంచి రాగానే పదవుల భర్తీ పూర్తి చేయాలని భావించారట. కానీ సీనియర్లు పార్టీ అధిష్టానం ఆలోచన మాత్రం వేరేలా ఉందని, ఇదే ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవమయ్యారు. మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నేత మహమ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. జరిగిన ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని బట్టి చూస్తే 5 ఏళ్లపాటు ఇటు ఎమ్మెల్సీలు అటు రాజ్యసభ ఎన్నికల్లోనూ అన్ని సీట్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఈ 5 ఏళ్లలో టీడీపీకి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో వైసీపీ పదవుల వేట ఈ 3 ఎమ్మెల్సీలతో ప్రారంభించినట్లయింది. మరోవైపు త్వరలో జగన్ పాలన 100 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు ఖాళీగా ఉన్న నామినేటెడ్ కార్పొరేషన్ పదవులపై ఆశావాహులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. దీంతో జగన్ నివాసం, మంత్రుల ఇళ్ల చుట్టూ తిరుగుతూ లాబియింగ్ చేస్తున్నారట. అయితే పదవుల భర్తీకి సీఎం ఆసక్తిగా ఉన్నా అధిష్టానంలోని పెద్దలు మాత్రం ఇప్పుడే వద్దంటూ ఆపుతున్నారట. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికల్లో కష్టపడి పార్టీని గెలిపించిన వారికే పదవులివ్వాలని సూచిస్తున్నారట. అయితే ముందే పదవులిస్తే శ్రద్ధగా పనిచేయరని, ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తేనే అనే మెలిక పెడితే కష్టపడతారని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేసేలా కృషి చేసిన నేతలకే ఆ అదృష్టం వరించేలా పార్టీలోని పెద్దలు రంగం సిద్ధం చేస్తున్నారట. దీంతో ఎన్నికల తర్వాత వైసీపీ నేతల పదవుల ముచ్చట తీరబోతోందని పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోన్న టాక్.